Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ippatam guttu tippatam asal matter idi AP lo ippudu ippatam hot topic. Aa ooru peru ippudu marumogutondi. Deeniki kaaranam జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి చేసిన హల్చల్. ఇప్పటంలో ఇల్లు కూల్చేస్తున్నారన్న వార్త అయితే మీడియా ఉదరగొట్టింది. నిజానికి ఇప్పటంలో ఆ సీన్ ఉందా? అక్కడ ఎన్ని ఇల్లు కూలగొట్టారు? ప్రత్యేకించి జనసేన వారు ఆరోపిస్తున్నట్లుగా ఇప్పటంలో ఆ పార్టీ ఆవిర్భవన సభకు ఇప్పటంలో స్థలాన్ని ఇచ్చినందుకు వారి మీదనే ప్రభుత్వం కక్షకట్టి జేసీబీలను అక్కడికి తోలింది అన్న దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది చూస్తే అది చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఇప్పటం అన్నది ఒక అందమైన గ్రామం. అక్కడ ప్రజలంతా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటారు. నిన్నటిదాకా గ్రామ పంచాయతీ ఇప్పుడు కార్పొరేషన్లో కలిసింది. దానితో ఆ ఊరికి అభివృద్ధి కావాలి. పైగా అటు మంగళగిరికి ఇటు తాడేపల్లికి కనెక్ట్ చేస్తూ ఇప్పటం గ్రామాన్ని అభివృద్ధి చేస్తే మంచిదే. అక్కడ రోడ్లను విస్తరిస్తే బస్సులు వస్తాయి. ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరిగి ట్రాఫిక్ హెచ్చు అవుతుంది. అలాగే ఇక్కడ ఇళ్లకు భూములకు డిమాండ్ వస్తుంది. ఇది ఈరోజు డిమాండ్ కాదు, 2 దశాబ్దాలుగా తమ ప్రాంతాన్ని బాగు చేయమని ఇప్పటం గ్రామస్తులు కోరుతున్నారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఇప్పటంలోని రోడ్లు వెడల్పు చేస్తే అభివృద్ధి చేయాలనుకున్నారు. కానీ ఎందుకో మార్కింగ్ మాత్రమే వేసి వదిలేశారు. చివరికి ఆ పని జరగలేదు. ఇక వైసీపీ వచ్చాక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ విషయం తెలియజేశారు. అయితే ఆయన కూడా ఇప్పటం విషయంలో దృష్టి పెట్టడానికి ఇంతకాలం పట్టింది. ఇక ఇప్పటంలో రోడ్లు విస్తరణ పనులకు జనవరిలోనే టెండర్లు పిలిచారని తెలుస్తోంది. ఇక జనసేన సభ మార్చిలో జరిగింది. అంటే తమ సభకు ఇప్పటం రైతులు స్థలం ఇచ్చారు కాబట్టి అక్కడ జేసీబీలను దించారు అన్నది అబద్ధమని అధికారులు అంటున్నారు. ఇక ఇప్పటంలో రోడ్ల విస్తరణ కోసం అడ్డంగా ఉన్న అక్రమాలను కొన్ని ప్రహరీ గోడలను మాత్రమే కూల్చారు తప్ప ఎవరి ఇళ్లను కూల్చలేదు. అదేవిధంగా చూస్తే ఇళ్లను కూల్చేశారో అన్నది రెండవ అబద్ధమని అంటున్నారు. ఇక జనసేన సానుభూతి పరుల ఇళ్లనే కూల్చేస్తున్నారు అనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటంలో జనసేన సానుభూతి పరుడికి చెందిన ఒకరి ప్రహరీ గోడనే కూల్చేశారు. అయితే ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటంలో టూర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే 70 అడుగుల వెడల్పు ఉంది, దాన్ని 120 అడుగుల రోడ్డు ఎందుకు చేయాలని అన్నారు. దీనికి మున్సిపాలిటీ అధికారులు ఇస్తున్న వివరణ ఏంటంటే ప్రస్తుతం ఇప్పటి రోడ్లు జస్ట్ 50 నుంచి 60 అడుగులు మాత్రమే ఉన్నాయి, వాటిని 73 నుంచి 80 అడుగుల దాకా పెంచాలన్నదే ఈ విస్తరణ ఉద్దేశమని చెబుతున్నారు. ఇక రోడ్ల విస్తరణ పనుల కోసం ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలోనే నోటీసులు ఇచ్చారు. ఇక రోడ్లను ఆక్రమించుకున్న వారికి 53 మందిని గుర్తిస్తే అందులో జనసేన సానుభూతి పరుడు ఒకరు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అలా చట్టం ప్రకారం అక్రమాల మీద నోటీసులు జారీ చేసి వారిని తొలగించే అధికారము ప్రభుత్వానికి ఉందని వారు చెబుతున్నారు. అలా 53 అక్రమాలను గుర్తించి చర్యలకు అధికారులు పూనుకున్నారు. అలా అక్రమాలకు పాల్పడిన వారిలో కాపులు 20 మంది ఉంటే రెడ్లు 13 మంది, బీసీలు 12 మంది ఉన్నారు. కాపులు 20 మంది ఉంటే రెడ్లు 13 మంది, బీసీలు 12 మంది ఉన్నారు. అంటే అన్ని కులాల వారు ఉన్నారు అన్నమాట. ఇదిలా ఉండగా రోడ్ల విస్తరణకు తాము సహకరించామని, తమ ఇంటి ప్రహరీ కూడా పోయిందని ఇప్పటం గ్రామస్తులు లచ్చి వెంకట్రావు చెబుతున్నారు. ఇదంతా రాజకీయం కోసమే చేస్తున్నారని, ఎవరూ ఇల్లు కూల్చలేదని ఆయన అంటున్నారు. ఇప్పటానికి స్కూల్ బస్సులు రావటమే ఇబ్బందిగా ఉందని, అందువల్ల రోడ్లు వెడల్పు చేయాల్సిందే అని వీరంకి బాజీ అంటున్నారు. ఇది పూర్తిగా అభివృద్ధి కార్యక్రమం తప్ప రాజకీయం ఇందులో లేదని ఆయన అంటున్నారు. ఆక్రమణలు తొలగిస్తే ఇల్లు కూల్చారంటూ జనసేన వారు ప్రచారం చేశారని, పవన్ వచ్చి ఎవరిని పరామర్శిస్తారు అని ఇప్పటానికి చెందిన మోదుగుల బ్రహ్మారెడ్డి చెప్పుకొచ్చారు. తమకు అభివృద్ధి కావాలని, ఇక్కడ ప్రజలంతా ఒకటేనని, అంతా అన్నదమ్ములుగా ఉంటామని, రాజకీయాలు వద్దని ఆయన అంటున్నారు. మొత్తానికి ఇది ఇప్పటం మ్యాటర్. అయితే హడావుడి హంగామా మాత్రం ఇప్పటం గురించి బయట చాలా ఎక్కువగానే జరిగింది. అసలు విషయాలు కేవలం ఇప్పటం వారికే తెలుసు. మరి ఇంతలా తెగించి ఇప్పటం గురించి అసత్యాలు చెప్పటం పక్కా రాజకీయమే అంటున్నారు.